హలో వ్యూవర్స్ వెల్కమ్ టు రవిశ్రీ సింగ్ సిటీ ఛానల్ నా పేరు సాకేత్ పటేల్ సో నేను మీకు ఇవాళ ఫ్రెష్ బ్రెడ్ ని ఇంట్లో ఎలాగా తయారు చేసుకోవాలనే చూపించబోతున్నాను సో మనకు బ్రెడ్ లోకి కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈస్ట్ సో మనకు ఈస్ట్ అనే సూపర్ మార్కెట్స్ లేదంటే బేకరీస్లలో దొరుకుతుంది అలాగే కరీంనగర్లోనైతే భవన్ చివరస్తా దగ్గర ఉండే కరాచీ బేకరీలో ఈ ఈస్ట్ అనేది మీకు దొరుకుతుంది సో మీరు మీకు అవైలబుల్గా ఉన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ టేస్టీగా ఉండే ఇంట్లోనే ఫ్రెష్ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి సో మనం మన ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత స్పాంజీగా అండ్ ఫ్రెష్గా ఉన్నది కదా బ్రెడ్ అలాగే మాయిస్ట్గా కూడా టేస్టీగా కూడా కనబడుతుంది సో ఈ బ్రెడ్ని మీరు మీ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఓన్లీ ఈస్ట్ అనేది మీరు తెచ్చుకుంటే సరిపోతుంది సో మనం ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో గోరు వెచ్చటి పాలు ఒక ఎయిట్ ఎంఎల్ ఇట్లాంటి బౌల్లో తీసుకోండి అవి ఎయిటీఎంఎల్ దాకా ఉంటాయి అన్నట్టు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చక్కెర మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో దీన్ని ఈ చక్కెర అంతా కూడా కరిగేంత వరకు చక్కగా కలుపుకోండి చక్కెరంతా కూడా కరిగిపోవాలన్నమాట సో ఈ విధంగా మీరు కలుపుకున్న తర్వాత కొంచెం పాలనేటివి గోరువెచ్చగా ఉండేట్టుగా చూసుకోండి అంతా కరిగిపోయినాక ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఈస్ట్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత దీన్ని అంతా కూడా మంచిగా మిక్సీ చేసేసి దీనిపైన ఒక క్యాప్ పెట్టి పక్కన ఒక టెన్ మినిట్స్ వరకు లేదంటే ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది అంతా కూడా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయాల్సి ఉంటుంది సో ఇదిగోండి ఇలా క్యాప్ పెట్టి వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫర్మెంటేషన్ తొందరగానే అయ్యింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా ఉంది సో ఇందులో మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మైదా వేసుకోండి అదేవిధంగా కొంచెం ఎక్స్ట్రా మైదాను కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ మనము సాల్ట్ని ఇప్పుడు డైరెక్ట్గా ఈస్ట్లో వేయకుండా మనము పిండిలో వేసి కొంచెం మిక్స్ చేసుకున్నాక తర్వాత ఈస్ట్తోనే మిక్స్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మనము సాల్ట్ని డైరెక్ట్ ఈస్ట్ మీద యాడ్ చేసామనుకోండి ఈస్ట్ అనేది చనిపోయి మనకు బ్రెడ్కి చేయాల్సినటువంటి టెక్చర్ అనేది రాకుండా మన ఎలాంటి రియాక్షన్ ఉండదన్నమాట సో ఇదిగోండి కొన్ని కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా మంచి ముద్దలాగా తయారు చేసేసుకోండి ఇంటి టెక్చర్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి అలాగే మీరు మంచిగా మె కొత్తగా నలుచుకుంటూ నలుచుకుంటూ కింద స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాల్సి ఉంటుంది పిండిని అలా అయితేనే మనకు మన బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇంతకంటే వెడల్పాటి గిన్నె ఉన్న దానిపైన కూడా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలా చేస్తేనే చక్కగా నీ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ రుద్దుకుంటూ చేయాలన్నమాట మంచిగా మనకు ఒక మెత్తటి డౌ తయారయ్యేంత వరకు అదే విధంగా మనం మన ప్రాసెస్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి మన పిండి టెక్స్చర్ అనేది ఇలా మెత్తగా అయ్యాక ఇందులోకి మనం కొంచెం బటర్ ఆర్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా తీసుకొని మరలా ఒకసారి ఇలా దీనికి అప్లై చేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ వరకు మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిండితో సహా మొత్తం ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి పిండినంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు మిక్స్ చేసి పెట్టుకోండి సో ఇలా ఒక ఉండలాగా మార్చేసి దీనిపైన ఒక క్యాప్ పెట్టాల్సి ఉంటుంది మీరు సో ఈ క్యాప్ పెట్టేసి వన్ అవర్ తర్వాత మళ్ళీ మన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి ఇలా క్యాప్ పెట్టేసి దీన్ని ఒక వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టి ఉంచేయండి సో ఇదిగోండి ఇది వన్ అవర్ తర్వాత మన మన పిండిని రెస్ట్కి పక్కకు పెట్టేశాం కదా సో వన్ అవర్ తర్వాత మన పిండి అనేది డబల్ సైజ్కి వచ్చేసింది సో మన ప పిండి అనేది పర్ఫెక్ట్గా మన మూపునీట్గా అంటే కలుపుకున్నాం అనమాట సో ఇదిగోండి ఇలా డబల్ సైజ్ అయ్యేంత వరకు ఒక సమ్మర్ కాబట్టి ఇది ఇప్పుడు తక్కువ టైమే తీసుకుంటుంది అదే వింటర్ ఆర్ రైనీ సీజన్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది మళ్ళీ ఒకసారి అందులో ఉండే అంతా పోగొట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది గుండి నెక్స్ట్ ఒక పీట మీద పొడి పిండిని చల్లుకొని దానిపైన మన ఈ డవ్ ఉన్నది కదా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్ద సో దాన్ని మనము ఇలా అప్పలాగా స్ప్రెడ్ చేసుకోవాలి కోళ్ళతో కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదంటే హ్యాండ్తో చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా చేసుకున్న దాన్ని మీరు ఒక లోఫ్ లాగా చుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా అంటే మనకు బ్రెడ్ ఇట్లా పొడుగ్గా ఉంటుంది కా చేసుకోవాలనుకుంటే పొడుగ్గా చేసుకోవచ్చు లేదంటే బన్స్లాగా చేసుకోవాలంటే రౌండ్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదిగోండి దీన్ని ఇలా పొడుగ్గా చుట్టుకోండి సో అలా చుట్టుకున్న తర్వాత ఇవే ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడాను ఇలా అతికించేసేసి వాటిని గట్టిగా ఒత్తి పెట్టేయండి ఎక్కడా కూడా జాయింట్స్ ఉండకుండా చూసుకోండి సైడ్స్కి అలాగే కింద ఏ ఒక్క కడ కూడా క్రాక్స్ అండ్ జాయింట్స్ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ తర్వాత మీరు దీన్ని సరిగ్గా చేసుకున్నాక నా దగ్గర బ్రెడ్ ట్రే లేదండి సో అందుకోసమని పేపర్తోనే నేను తయారు చేసుకున్నాను మీ దగ్గర కనుక బ్రెడ్ ట్రే ఉంటే దాన్ని మొత్తం ఆయిల్ ఆర్ బటర్తోని గ్రీస్ చేసేసుకోండి సో ఇదిగోండి పేపర్తో చేసుకున్నాను నేను దీన్ని సో అలా గ్రీస్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒక లోఫ్ లాగా లాగ్ లాగా చుట్టు పెట్టుకున్న ఆ పిండి ముద్దని ఇందులో పెట్టేసుకొని ఆ బాక్స్ సైజ్ అంత వరకు మనము అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదిగోండి నేను పేపర్లో చేశాను కదా సో అందుకోసం మనం సపోర్ట్ కొరకు పక్కన వేరే బౌల్ పెట్టి దీన్ని ఒక పెద్ద బాక్స్లో పెట్టాను ఇదిగోండి ఇలా కంప్లీట్గా ఆ షేప్ మొత్తం ఆ బాక్స్ మీరు తీసుకున్న ట్రే కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోండి అందులో నిండుగా అలా చేసుకున్నాక దీనిపైన క్యాప్ పెట్టి మరలా ఒక వన్ అవర్ వరకు మనం రెస్ట్ ఇద్దాం దీనికి సో వన్ అవర్ అయిపోయాక ముందుగా మనము స్టవ్ మీద ఏదైనా ఒక మందంగా ఉండేటి బౌల్ కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది ఇడ్లీ పాత్ర అనమాట మీరు ఇడ్లీ కుక్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా కొంచెం ఎత్తుండి తర్వాత దానిపైన ఏదైనా స్టాండ్ కానీ లేదంటే ఏదైనా స్టాండ్ ఆర్ ఏదైనా బౌల్ని రివర్స్ వేసి పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఇలా ఇడ్లీ ట్రేస్ ఉంటాయి కదా వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట వీటిని ఇలా పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో అవ్వని అవ్వనివ్వాల్సి ఉంటుంది దీన్ని సో ఇదిగోండి మన లోఫ్ అనమాట ఇది వన్ అవర్ తర్వాత చక్కగా ప్రూఫ్ అయిపోయింది అంటే ప్రూఫింగ్ అని అంటే అది చక్కగా ఉబ్బింది ఈస్ట్ వల్ల సో మనకు ఈ బ్రెడ్ మీద చక్కని బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి కోసం వా మిల్క్తో మిల్క్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనము ఓవెన్లో చేయట్లేదు కాబట్టి మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి తీసుకొని కూడా మిల్క్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది మనము అందులో పెట్టుకున్నాక సో ఇదిగోండి ఫుల్గా మిల్క్ వాష్ చేసేసినాక దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మనం పెట్టుకున్నాం కదా కుక్కర్ సో టెన్ మినిట్ ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద థర్టీ మినిట్స్ వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది అప్పటి కూడా మీకు కలర్ రాకుండా ఉంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇదిగోండి మన బ్రెడ్ చక్కగా బేక్ అయిపోయింది నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుందనమాట ఇలా కరెక్ట్గా కలర్ రావడానికి కోసం ఇలా తీసాక వెంటనే అది వేడివేడిగా ఉండంగానే బటర్తోని పైన ఒకసారి ఇలా బటర్ని అప్లై చేసుకుంటే మనకు ఆ పైన టెక్చర్ బ్రౌన్ కలర్ టెక్చర్ అనేది అంతా కూడా మాయిస్ట్గా ఉండి మెత్తగా ఉంటుంది లేదంటే టఫ్ లేయర్ లాగా గట్టిగా తయారైపోతుంది సో ఇది కంపల్సరీ అనమాట బటర్ ఆర్ ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్తోని మీరు ఒకసారి పైన స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీని వెంటనే అన్మోల్డ్ కూడా చేసేసుకోవాలి మనము వేడివేడిగా ఉండంగానే అన్మోల్ చేసుకున్నాక ఏదైనా తడి క్లాత్ ఏదైనా తడి క్లాత్ని తీసుకొని మనం ఇది బ్రెడ్ ఉంది కాదు మనం ఈ బ్రెడ్ని ఈ తడి క్లాత్లో పెట్టేసి చక్కగా చుట్టేయాల్సి ఉంటుంది దీన్ని కంప్లీట్గా ఆ తడి క్లాత్ని బ్రెడ్ చుట్టూ చుట్టేసి ఒక వన్ అవర్ వరకు దీన్ని పక్కన ఉంచేయాలి సో మన బ్రెడ్ అనేది మెత్తగా అవుతుంది అప్పుడే లేకుంటే గట్టిగా ఉంటుంది లోపలంతా కూడా సో ఇదిగోండి వన్ అవర్ తర్వాత మనం బ్రెడ్ బ్రెడ్ ఎంత స్పాంజీ స్పాంజీగా అలాగే షైనీ షైనీగా తయారైంది కదా సో ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకేం లేదు మనం ఈ బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని తినేసేయడమే సో మనము ఇలా తీసుకున్న బ్రెడ్ని కట్ చేయడానికి ఏదైనా గరుకుగా ఉన్న నైఫ్ని చూ యూస్ చేస్తే మనము స్లైసెస్ని ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట సో గరుకుగా ఉండే చాకునే యూస్ చేయండి స్లైసెస్ని చేసుకోవడానికి కోసం సో ఫ్రెష్ ఫ్రెష్ బ్రెడ్ని తినడంలో ఉన్న ఆనందం చాలా డిఫరెంట్గా అండ్ చాలా సంతోషంగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది అలాగే సక్ సక్సెస్ఫుల్గా ఉంటుంది నాదా లేదా అనేది మీరు మీ కామెంట్స్లలో నాకు తెలియజేయండి అదేవిధంగా ఈ వీడియో అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో మీరు ఏ ఒక్క మా రెసిపీ అండ్ ఆర్ట్ ఏదైనా కూడా మిస్ కాకుండా ఉంటారనమాట దట్స్ ఇట్ థ్యాంక్ యూ